కేసీఆర్ గారు ఎన్నికల ముందు గాని సీఎం అయినక గాని ఎన్నికల మానిఫెస్టోలో గాని పొందుపరిచిన మూడే మూడు పాయింట్లు నీళ్లు నిధులు నియమకాలు ఇవి చేయకపోతే నేను వేస్ట్ అన్నాడు 7 సంవత్సరాలు అయిపోయింది వాటి ఊసే లేదు అబద్ధాలు చెప్పడం కాలం గడపడం పామోసం ఒకటి దొరికింది పనుకోవడానికి ముఖ్యంగా ఈ మండలకు మన పులకల మండలకు నీళ్లు ఎంత అవసరమో మీకు బాగా తెలుసు సింగూరును చూపించి ప్రెసిడెంట్ గారు హైదరాబాద్ వాటర్ ట్యాంక్ అని ఇట్లా ఫండ్ కొరికే వాళ్ళు ఈ సింగూరులో ముంపుకు గురైన ఊర్లన్నీ అందోలు నియోజకవర్గ ప్రజలే భూములు గాని ఊర్లు గాని ఇండ్లు గాని ఎన్నో మునిగి తెన్నే సింగూరు ప్రాజెక్ట్ పుట్టింది ఇక్కడ కరెక్టా ఎన్నడన్న చెల్వెడి నీళ్ళు ముంచుకొని తయారీరా మీరు హైదరాబాద్ కదా కేసీఆర్ గారు ఏమన్నారు మెదకు మొత్తం మెదక్ జిల్లా సస్యశ్యామలం కావాల్సిందే ఇక చూసుకో నీళ్లు వదులుడే వదులుడు హైదరాబాద్ సుఖమోని అని అన్నాడు మళ్ళా తర్వాత కొంతకాలానికి కాళేశ్వరం అన్నాడు కాళేశ్వరం నీళ్లు తెచ్చి సింగూరులో కలుపుతా మూడు పంటలు అబ్బబ్బబ్బబ్బబ్బ ఇక చూసుకో మెదక్ ఉమ్మడి జిల్లా మొత్తం నీళ్లే నీళ్ళు అన్నాడు జరిగిందా మరి కానీ నా కళ్ళతో చూశాను మీ ఆనందాన్ని సింగూరు నీళ్లు మూడు పంటలకు వదిలి ఆ కక్ష చోట నాకు టికెట్ ఇవ్వలేదులే ఆ 15 టీఎంసీల మధ్య కొడుకు కూతురుకు తీసుకుపోయినప్పుడు నేను అడిగాను మా నియోజక ప్రజలు ఏడుస్తున్నారు సార్ మరీ 18 టీఎంసీలు తీసుకుపోయినప్పుడు 15వసారి మూడవసారి సగమన్నా సగం తీసుకుపోతే బాగుండునేమో అన్న గంతే టికెట్ కట్ ఇక ఒక దద్దమ్మ ఇచ్చా టికెట్ ఆ దద్దమ్మ మీ కంటికే కనపడడు ఆయన పేరు చీకటి క్రాంతి అని పిలుస్తున్నారు చాలా మంది చీకటి అంట సరే ఆయన తగ్గ వదిలేద్దాం నేను నీళ్ళు వదిలినప్పుడు ప్రెసిడెంట్ గారు బియ్యం ఒడ్లు రాసులు పోసి రాసుల మీద నుంచి నడిచిన ప్రజలు అసలు ఎక్కడ ఖాళీ లేకుండా రోడ్ల నిండా ధాన్యమే ఉండేది నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు 50,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చాను కేసీఆర్ గారు ఎన్నో సార్లు మెచ్చుకున్నారు నన్ను బాబు మన ఆయన సినిమా యాక్టర్ అయినా కూడా సింగూరు నీళ్లు పట్లాడిచ్చిండు పట్లాడిచ్చిండు అన్నాడు టికెట్ కట్ చేశాడు మెచ్చుకోవడం మెచ్చుకున్నాడు కానీ 2 టీఎంసీ నీళ్లు అధికారికంగా నేను నా నియోజకవర్గానికి వాడుకోవడానికి తెచ్చుకున్నా అసెంబ్లీలో మాట్లాడినా సార్ కాళేశ్వరం నీళ్ళు వస్తాయంటున్నారు మరి ఇటుక గీత ఇటుక గీత అన్నారు ఎటు పోతాయని అడిగి చూసిన ఎంత చూశారు చాలా చూశారు కాడు బాబుమాను బాబుమాను ఇక ఈ పచ్చ గీత నీదే ఈ ఎర్ర గీత నీదే అన్నాడు ఎర్రది లేదు పచ్చది లేదు నీళ్లు మాత్రం ఆయన ఫామ్ హౌస్ కాడికి వచ్చాయి ఇక ఆ నుంచి బయటికి రాట్లే నింపుతా చూసుకో నింపుతా ఏం నింపుతావు ఆయన అబద్ధాలు కనుక మన మండలి మన నియోజకవర్గం సత్యశామలు కావటానికి ఇంకొక లిఫ్ట్ పెట్టాను సార్ తాళేలు మీ దగ్గర ఒక లిఫ్ట్ తెచ్చి ఓపెన్ చేసి దాన్ని పని కూడా స్టార్ట్ చేసి బ్రహ్మాండ శరవేగంగా పని మొదలు పెట్టా ఎందుకంటే ఈ మండలు ఈ కాలువలతో అవుతుంది మిగతా అటు మండలానికి టేక్మాల దాకా పోదు అల్లాదురుగు కానీ అవన్నీ వట్టిపల్లి కానీ అవన్నీ రేకోడు కదా అక్కడ తాళేలు మీ దగ్గర నుంచి కాలువల ద్వారా బ్యాక్ వాటర్ తో మొట్టమొదటిసారి ఇటు ఎట్లయితే చేశానో అటు కూడా చేయాలని అక్కడ లిఫ్ట్ మొదలు పెట్టిన సార్ కానీ నేను పక్కకు జరిగిన ఆ చీకటి క్రాంతి ఆయన వచ్చిండు ఎమ్మెల్యే అసలు ఆ పని ఆగిపోయింది ఏమైందో తెలియదు అతి లేదు గతి లేదు పని చేయడానికి నేను వచ్చాను దోచుకోవడానికి ఆయన తెచ్చాను దగ్గర దగ్గర 200-300 ఎకరాలు కబ్జాలు సార్ రేపు నేను పోయేటప్పుడు చూపిస్తా చెరువుల కబ్జాలు ఎట్ట చేశారు నేను అందోలు చెరువు కట్ట వెడల్పు చేసి వైడన్ చేసి బటర్ఫ్లై లైట్స్ పెట్టి వాకింగ్ ట్రాక్ పెట్టి చేద్దాం అనుకున్నాను సార్ నేను ఈ కాలువలు తవ్విన మట్టిని ఇంజనీర్ల పర్మిషన్తో అక్కడ పోయించాను సార్ ఇప్పుడు ఆ మట్టి అంతా తెచ్చి మీకు చూపిస్తా ఆయన వంద భూమి దగ్గర చెరువు పూడి చేయడానికి వాడుకో అక్కడ పోయించి పెట్టండి అది కొట్టదు అట్లా అబద్ధాలతో
బంగారు తెలంగాణ చేస్తా, బంగారు మనుషులు చేస్తున్నాయి, ఒక్కటి లేదు. మొదలు పెట్టుడు ఆపుడు, నాలుగండిగా బాగుందా అని రుచి చూపించడు పథకాలు బంధు. కనుక ఇవన్నీ పోయి నిజంగా మనం కోరుకున్నా ఎంతమంది తమ్ముళ్ళు నిరుద్యోగులు, మన నియోజకవర్గంలో ఇద్దరు చనిపోయారు తమ్ముళ్ళు, ఫీల్డ్ అసిస్టెంట్ కూడా ఒక తమ్ముడు చచ్చిపోయి ఏమన్నాడు పంచాయతీ సెక్రటరీ, అలాగే ఇంకా చాలా మంది ఒక్క ఉద్యోగం లేదు, నీళ్ళెట్టాగో లేవు. ప్రగతి భవన్ కాడ నుంచి అటువంటి ఆయన ఫామ్ హౌస్ పోయినాయి, నియామకాలు లేవు, సున్నా. ఇక ధనిక రాష్ట్రం అన్నాడు, కోట్లే కోట్లు ధనిక రాష్ట్రం, ఇంతకు మించి ఈ భూ ప్రపంచంలో లేనే లేదన్నాడు. ఇప్పుడు పేద రాష్ట్రం అంటున్నాడు, ఇప్పుడు జీతాలే లేవు. ఇవాళ తారీఖు చూసుకుంటే 9వ తారీఖు దాకా ఉద్యోగస్తులకు జీతాలు లేవు, పెన్షన్లకు పెన్షన్లు లేవు. మొన్న 3 సంవత్సరాల వయసు పెంచిండు, ఎందుకు పెంచిండు? నిరుద్యోగులు కాకుండా వీళ్ళే కంటిన్యూ కావడానికి. ఎందుకంటే వీళ్ళకి ప్రమోషన్ ఇవ్వకపోతే వాళ్ళు రిటైర్ అయితే పోస్టు వేకెంట్ అవుతాయి, వేకెంట్ వెంటనే ఫిల్అప్ చేయాలి, ఫిల్అప్ చేయాల్సి వస్తుందే. వీళ్ళు ఎప్పుడు నిరుద్యోగులుగా ఉండాలని వాళ్ళ వయసు పెంచి ఇప్పటిదాకా పెన్షన్ కూడా లేదు పాపం, అటు అది లేదు ఇటు ఇది లేదు. కాబట్టి ఇలాంటివన్నిటినీగా కూడా ఎండగట్టడానికి మన సంజయ్ గారు, మన అధ్యక్షుల వారు ఈ యాత్రకు బయలుదేరారు. ఇంకా నిధులు ఎన్నో రకాల నిధులు, ప్రతి రూపాయ ఇప్పుడు ఈ తెలంగాణలో ఇంప్లిమెంట్ అయ్యే ప్రతి వర్క్, ఈ మన ఆందోళన కాన్ఫరెన్స్ లో ఇప్పుడు జరిగే ప్రతి పని నేను తెచ్చిన పనులు, నేను తెచ్చిన శాంక్షన్లు, ఒక్క రూపాయి శాంక్షన్ గా కూడా ఈ నియోజకవర్గానికి రాలేదు సార్. కనుక ఇవన్నీ మిగతాయి మీకు తెలుసు, కనుక కేసీఆర్ చెప్పే అబద్ధాలని మీకు తెలుసు, కనుక ఒక్క రూపాయి కూడా సెంట్రల్ నుంచి రావట్లేదు అనుకుంటే ఎన్ని బుక్కుతున్నారు కేసీఆర్, కేసీఆర్ కుటుంబం, అవన్నీ మీరు ఎండగడతారు కనుక, మీరు అందుకే వచ్చారు కనుక, మీ అందరి కోసమే వచ్చారు సంజయ్ గారు ఈ పాదయాత్ర. సంజయ్ గారి కోసమో బాబు మోహన్ కోసమో కాదు ఈ పాదయాత్ర, రేపుడు ఎప్పుడో 2.5 సంవత్సరాలకు వచ్చే ఎలక్షన్ల కోసం కాదు ఇది. మీకు జరిగే అన్యాయాన్ని ఎండగట్టడానికి, తెలంగాణకు జరిగే అన్యాయాన్ని ఎండగట్టడానికి, మన భవిష్యత్తు ఎంత వెనక్కుపోతుందో ఎండగట్టడానికి సంజయ్ గారు కంకణబద్ధులై బయలుదేరారు. కనుక వారికి మీరంతా స్వాగతం పలికినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.